అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో సామాజిక స్వచ్ఛంద సంస్థలోని ఆశలైన బీసీసీఎం కావాలని మహిళలకు అంటిలో యాభై శాతం వాటా ఉండాలని రిజర్వేషన్ స్థానంలో జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ కావాలని ఐదు లక్షల జనాభా ఉన్న ప్రతీ కులం నుండి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ బుద్దిలకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలు రావాలి కులరహిత సమాజాన్ని సమర్దిస్తూ సమత కులం ప్రతిపాదనల పట్ల ఆకర్షితులైన బి అప్పారావు గారిని చోడవరం నియోజకవర్గం అధ్యక్షులుగా అనకపల్లి జిల్లా అసంఘటిత రంగ కార్మికుల సంఘం అధ్యక్షులు సవరాల గణేష్ నియమించారు అప్పారావు గారు చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు కులాలతో గానీ అంతకు మించిన కులాలతో అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేస్తానని తర్వాత ఏడు కులాలతో మండల కమిటీని ఏర్పాటు చేస్తానని మండల కమిటీ వార్చేత ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలను నామినేట్ చేయిస్తానని మిగిలిన ముప్పై ఏడు అనుబంధ విభాగాలు మరియు రాజకీయానికి చెందిన నాయకులను నామినేట్ చేయడానికి కోఆర్డినేటర్ను గానీ ఏపీ ఇన్ఛార్జ్ గానీ ప్రతిపాదన చేస్తానని మాట ఇచ్చారు ఈ సందర్భంగా పార్స్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ సిడబ్ల్యూసీ మెంబర్ గూడూరు సీతమహాలక్ష్మి గారు శుభాకాంక్షలు తెలిపారు పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కె శిభాగ్య భోషణ గారు అభినందనలు తెలిపారు